ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 26వ తారీఖు జనవరి నెల 2021వ సంవత్సరం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రిదోన్ బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక గణతంత్ర దినోత్సవాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ, ఆయనకు ఘనత, ఆయనకు ప్రభావములు కలుగునుగాక. అంటే నిజమైన స్వాతంత్రం, పరిపాలనా స్వాతంత్రం మనకొచ్చిన రోజు. ఈ లోకములో కూడా చాలామంది బంధకాల్లో ఉన్నారు, పాపపు బంధకాల్లో, రోగపు బంధకాల్లో, చీకటి బంధకాల్లో, అప్పుల బంధకాల్లో. ఇలా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొంది పూర్తి దేవుని పరిపాలనా విధానం మన మీదకి రావాలి. మనల్ని ప్రభు పరిపాలించాలి, అప్పుడు మనకు నిజమైన స్వతంత్రం, రిపబ్లిక్ లైఫ్ మనకు వస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. అది రావాలంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకుందాం. చాలామంది జీవితాల్లో బంధకాలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? బంధకం అంటే చేదు. బంధకంలో ఉన్న వాళ్ళ జీవితం చేదులాగా ఉంటుంది, తీపిగా ఉండదండి, ఏడుస్తూ ఉంటారు. ఒకసారి ఇజ్రాయెల్ నడుచుకుంటూ బయలుదేరుతూ వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ వస్తూ ఉండగా ఎర్ర సముద్రాన్ని జయించి, ఎర్ర సముద్రం చీలిద్ది, అక్కడి నుంచి షూరు అరణ్యంలోకి వెళ్ళి 3 రోజులు నడిచారు. 3 రోజులు నడిచేసరికి మంచినీళ్ళు అయినాయి. మీకు ఒక క్వశ్చన్ తెలుసా? 3 రోజులు నడిచిన వారికి మంచినీళ్ళు దొరకలేదండి. అది నిర్గమాకాండం 16వ అధ్యాయము 22వ వచనం. అయితే 23వ వచనములో వాళ్ళకి ఒక ప్రాంతం కనిపించింది, ఆ ప్రాంతం పేరు మారా. మారా అంటే చేదు నీళ్ళు. బంధకాల్లో ఉన్నట్లే ఉంది, వాళ్ళకి బయటకు నుంచి వచ్చినా బంధకాల్లో ఉన్నట్టున్నారు. చేదు నీరు, నీళ్లు తాగలేకపోయారు. నీరు తాగలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మారా అనే పేరు ఎవరు పెట్టారు తెలుసా? వాళ్ళే పెట్టారు. 23వ వచనంలో అందువలన దానికి మారా అని పేరు కలిగింది. వెంటనే వీళ్ళు ఏడుస్తున్నారు, మేమేం తాగాలి అని మోషే మీద సనుక్కున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే యెహోవాకు మొరపెట్టాడు. ఎవరు నీ మీద సనిగినా నువ్వు సనగకూడదు, ఎవరు నీ మీద గుణిగినా నువ్వు తిట్టకూడదు, ప్రతిగా నువ్వు స్పందించకూడదు. ఒక్కటే, ఎవరు నిన్ను తిట్టినా, ఎవరు నిన్ను అవమానపరిచినా, ఎవరు నిన్ను బాధించినా మోషే యెహోవాకు మొరపెట్టినట్లు మనం కూడా దేవునికి ప్రార్థించాలి. అప్పుడు పరిష్కారం వచ్చింది. పరిష్కారం వచ్చిందండి. అవును, అతడు యెహోవాకు మొరపెట్టగానే దేవుడు ఒక చెట్టును చూపాడంట. అది 24వ వచనం ఉంటుంది. అతడు అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపాడు. ఇప్పుడు ఆ చెట్టును నరికేసి ఏం చేశాడు? నీళ్ళలో వేస్తే నీళ్లు మధురములాయను. అది ఒక వ్యక్తి జీవితం మధురం అవ్వాలంటే, నిజమైన స్వతంత్రంలోకి రావాలంటే ఒక చెట్టు, నరకబడిన చెట్టు, విరిగిపోయిన చెట్టు నీళ్ళలో పడాలి. ఆ నీళ్ళు ఎవరో కాదు, నువ్వు నేనే. చేదుగా ఉన్న జీవితం అంది, మనల్ని చూసి ఎవరు కూడా మధురం అనట్లేదు. అప్పులతో చేదైపోయాం, రోగాలతో చేదైపోయాం, బాధలతో చేదైపోయాం, పాపముతో చేదైపోయాం, సమస్యలతో చేదైపోయాం. ఈ చేదు పోవాలంటే ఒక చెట్టు మనలోకి రావాలి. ఆ చెట్టు పేరేంటి తెలుసా? జీవవృక్షమైన యేసుక్రీస్తు అనే చెట్టు మనలో పడాలి. ఆయన విరిగిపోయాడు, ఆయన విరిగిపోయాడు, ఆయన నలిగిపోయాడు సిలువలో. ఆ విరచబడిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనలోకి తీసుకుంటే మనం కూడా ఒక చెట్టుగా మారుతాం. ఏంటి తెలుసా? ఏ చెట్టు అని తెలుసా? నీటి కాలవల ఎవరన నాటబడిన చెట్టు వలె ఉంటాం. అతడు చేయనదంత సఫలము, విఫలం కాదు. ఫలాలు ఫలించాలి. అది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది అన్నమాట. రాహబను వేశా, ఆమె ఈ చెట్టులోకి వచ్చింది, దేవుని మాట నీ జనాంగంలోకి వచ్చింది, వృక్షంలోకి వచ్చింది. యేసు క్రీస్తుకు తల్లిగా మార్చబడింది ఒక వేశ్య, మధురంగా మార్చబడింది ఆమె జీవితం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ద్రాక్షావల్లిని నేను, మీరు తీగల. తీగల అంటే ఏంటి? మనం అతుక్కబడాలి ఆ చెట్టుకి. ఆ చెట్టుకు అతుక్కబడితే మనం కూడా ద్రాక్షావల్లిగా మారి ద్రాక్ష ఫలాలను ఫలిస్తాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనమందరం అంటే చివరిగా జీవవృక్షముగా మారిపోతాం, జీవవృక్ష ఫలాలు ఫలిస్తాం. జీవవృక్ష ఫలాలు తింటాము, మనం కూడా జీవవృక్షాలు ఫలిస్తామని బైబిల్లో ఉంది. కనుక ప్రీతిని బిడ్డరా, మీరు ఫలించాలంటే యేసుక్రీస్తు అనే కొమ్మ, యేసుక్రీస్తు అనే చెట్టు నీలో పడాలి. ఆయన్ని స్వీకరించండి,
ఆయన వాక్యాన్ని స్వీకరించిన ఆయన వలె బ్రతకటానికి. ఆయన స్వీకరించినటువంటి ఏంటి తెలుసా, సేమ్ ఆయనలాగా నడవండి, సేమ్ ఆయనలాగా మాట్లాడండి, సేమ్ ఆయనలాగా ప్రవర్తించండి, సేమ్ టు సేమ్ ఆయనే ఎలా ఉన్నాడో అలా ఉండండి అంతే. బైబిల్ యేసుప్రభు ఎలా జీవించాలి అలా జీవించండి, మీ జీవితం ధన్యమైపోద్ది, మీ చెట్టు జీవవృక్షంగా మార్చబడిద్ది. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈరోజు మీరు విన్నారు కదా, చేదు నీటిని ఒక్క చెట్టు మధురంగా మార్చింది. ఈరోజు మీరు మధురంగా మారబోతున్నారు, మారేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ జీవవృక్షంతో మమ్మల్ని మధురంగా మార్చినందుకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మధురంగా మారి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి నిన్ను గణపరచుదురుగాక. అయా వీళ్ళ అవసరతలు తీర్చండి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి, సమృద్ధి అయిన ధనము, ధాన్యం, భక్తి, ఆరోగ్యం దయచేసి ఈరోజు అంతా నీ కాపుదలు దయచేయమని యేసయ్య ప్రేమ కలిగి నామలో ప్రార్థించి స్తుతించి జవాబును పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ప్రీతమని బిడ్డారా, ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి, వందల మందికి పంపించండి. మీ వాట్సాప్ నుంచి అనేకమైన చేదైన బ్రతుకులు మధురంగా మారుతాయి, అలా మారునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.